నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతున్నారండి, ఆ ప్రశ్నలకి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. హాయ్ సార్, నేను నజీమాని. నా ఏజ్ 32. నా ఫేస్ పింపుల్స్ ఉన్నాయి, దానిపైన ఓపెన్ పోర్స్ ఉన్నాయి, మొత్తం రఫ్గా అవుతుంది సార్. నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ ఈ గుంతలు అనేటివి నాకు ఎప్పుడు తక్కువగా కాలేదు, ఏమైనా సజెషన్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారనమాట. అలానే లహారి సునీల్ నాయుడు గారు అడుగుతున్నారు, సార్ ఫేస్ మీద హోల్స్ పడ్డాయి, అవి క్లియర్ అవుతాయా ఫేస్ మీద మొత్తాన్ని? అలానే రాకేష్ కొప్పుల గారు అడుగుతున్నారండి, సార్ మొటిమలు మచ్చలు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, ఏదన్నా చెప్పండి, ఎలా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించి అని అడుగుతున్నారండి. సో ఇలా ముగ్గురు వీక్షకులు అనే కాదండి, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ మొటిమల మచ్చలు, మొటిమల గుంతల గురించి అని. దాని గురించని నేను ఇవాళ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పాత వీడియోస్లో మీకు అసలు మొటిమలు ఎందుకు వస్తాయి, జన్యుపరంగా, ఎన్వైరన్మెంటల్ అంటే చుట్టూ ఉన్న వెదర్, లేకపోతే వెదర్లో మార్పు, లేకపోతే జియోగ్రఫిక్ లొకేషన్లో మార్పు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్, లేకపోతే కర్నూలు, లేకపోతే అలా బాంబేకి వెళ్ళి రావటం, లేకపోతే చెన్నైకి వెళ్ళి రావటం, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి రావటం, లేకపోతే ఇతరత్ర దేశాలకు వెళ్ళి రావటం, ఇలాంటి సందర్భాల్లో కూడా మొటిమలు రావటం అనేది ఉంటుందండి. దాంతోపాటు స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, హార్మోన్స్ ఎక్కువ ఉన్నా, వైటమిన్ B12 ఇంజెక్షన్స్ తీసుకున్నా, లేకపోతే హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, PCOS ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇతరత్ర కారణాలు మేకప్ పెట్టడం వల్ల, వీటి వల్ల కూడా మనకి మొటిమలు వచ్చే ఆస్కారం ఉంటుంది. మొటిమల గురించి, ఆయిల్ గ్రంథాల గురించి, వీటితోటి ఎందుకు ఇలా నల్లమచ్చలు అవుతాయి, గుంతలు అవుతాయి అనే దాని గురించి కూడా నా పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు వాటి గురించి డీటెయిల్గా కావాలి అని అంటే నా పాత వీడియోస్కి వెళ్ళొచ్చు. క్లుప్తంగా చెప్పాలి అని అంటే మీకు ఈ ఆయిల్ గ్రంథాల్లోంచి ఆయిల్ అనేది ఎక్కువ అవుతూ, ఎక్కువగా వస్తూ ఒక ముద్దలాగా వచ్చి ఇరుక్కొని దాన్నే ఓపెన్ పోర్స్గా కానీ, లేక మీకు ఓపెన్ కొమిడోన్స్గా ఉండటం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. ఈ వైట్ హెడ్స్ అంటే క్లోజ్డ్ కొమిడోన్స్గా ఉండటం, అలానే ప్యాపులార్ యాక్నీ, నాడిలార్ యాక్నీ, పస్చులార్ యాక్నీ అంటే చీమతో పట్టిన మొటిమలు అనేటివి ఉండటం జరుగుతూ ఉంటుంది. చీమతో పట్టిన మొటిమలతోటి ఏమవుతుందనంటే అక్కడ మీకు మొటిమలు అనేది గుంతల్లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. చీము కాకుండా నాడిలార్ యాక్నీ, పస్చులార్ యాక్నీ కాకుండా పింపుల్, ప్యాపులార్ యాక్నీ ఉంటే కనుక, కొమిడోన్స్ ఉంటే కనుక అక్కడ మచ్చలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మచ్చలకి నేను ట్రీట్మెంట్స్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పానండి. మొటిమల గుంతల గురించి అని ఈ వీడియోలో వివరిస్తాను మీకు. మొటిమల గుంతల్లో మనకి వివిధ రకాలైన ఉంటాయండి. నిన్న నాకు ఒక క్లయింట్ కూడా, ఒక పేషెంట్ కూడా అడిగారండి, సార్ నాకు ఐస్పిక్ స్కార్స్ ఉన్నాయా, రౌండ్ స్కార్ ఉన్నాయా, బాక్స్ స్కార్స్ ఉన్నాయా అని చెప్పి అడిగారండి. ఇది వివిధ రకాలైన మొటిమల గుంతలు అనమాట. ఐస్పిక్ స్కార్ అని అంటే ఒక చిన్న రంధ్రంలోకి చాలా లోతుగా ఉండటం, దాన్ని ఐస్పిక్ స్కార్ అంటారనమాట. ఈ ఐస్పిక్ స్కారే కాకుండా రౌండ్ స్కార్, రోలింగ్ స్కార్ అని ఉంటుందన్నమాట. ఈ రోలింగ్ స్కార్ అని అంటే చర్మంలో ఇలా రంధ్రంగా మనకి ఇలా ఉండటం, దాన్ని రోలింగ్ స్కార్ అంటారు. బాక్స్ కార్ స్కార్స్ అని అంటే నిటారుగా ఇలా కట్ అయ్యి ఇట్లా ఉండటం అనమాట, అంటే మనకి బాగా కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మనకి ఐస్పిక్ స్కార్ ఒకటే ఉంటుంది, రౌండ్ స్కార్, బాక్స్ కార్ వివిధ రకాలుగా ఉంటాయని కాదండి. ఒక దిక్కు రౌండ్ స్కార్గా ఉండి ఇంకో దిక్కు బాక్స్ కార్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి వివిధ రకాలైన కాంబినేషన్ స్కార్స్ మనకి చెప్పి జరగదండి, దానంత అదే జరుగుతుంది అనమాట లోపలనే. సో అందుకోసమనే మొటిమల గుంతల్ని అసలుకి ఐస్పిక్ స్కార్స్ ఉన్నాయా, రోలింగ్ స్కార్స్ ఉన్నాయా, బాక్స్ స్కార్స్ ఉన్నాయా, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలనేది మీ చర్మాన్ని చూసినాకనే మేము డిసైడ్ చేయగలుగుతామండి. అయితే వీటిని క్రీమ్స్ తోటి ఏమైనా ట్రీట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు లారీ లోడ్ క్రీమ్స్ తీసుకొచ్చి కూడా మీరు ముఖానికి పూస్తున్నా కానీ మొటిమల గుంతలు అనేటివి తక్కువ కావండి. మొటిమల మచ్చలకి మీరు క్రీమ్స్ తోటైనా చేయొచ్చు, లేజర్స్, పీల్స్ కూడా చేయొచ్చు, కానీ మొటిమల గుంతలకి మాత్రం ఖచ్చితంగా మీరు లేజర్స్ కానీ వివిధ రకాలైన థెరపీసే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దాంట్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి అనంటే మైక్రోడర్మాబ్రేషన్ అని ఉంటుందండి, దాంతోపాటు మనకి కెమికల్ పీల్స్ ఉంటాయండి. ఇవి టెంపరరీగా వస్తాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి, అఫోర్డబుల్ కాస్ట్కి ఉంటాయి. అయితే ఇవి కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అంటే మనకి లేజర్స్, ఎనర్జీ డివైసెస్ అనేటివి యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అనంటే మనకి మేలు, మంచి కాంబినేషన్ తోటి, మేలవింపుతోటి చేసిన మంచి లేజర్స్ మన దగ్గర ఉన్నాయండి. మనము ప్రపంచంలోని మేటి లేజర్స్ని కూడా దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామండి.
ఇవి చేయటం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్స్ కూడా మా చేతికి వస్తున్నాయండి. ఇంతకుముందు మొటిమల గుంతలకి మనకి ఎన్నో నెలలు ఎన్నో సెషన్స్ చేయాల్సింది, కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ మనకి తగ్గుతున్నాయండి. అయితే ఇవి ఎలా చేస్తాము అని అంటే, నెలకు ఒకసారి 6 నుంచి 8 సార్లు, వీలుంటే 15 రోజులకు ఒకసారి, కానీ నెలకు ఒకసారి ప్రిఫరబుల్ గా ఉంటుంది అన్నమాట. ఈ నెలకు ఒకసారి చేయటం వల్ల మీకు 6 నుంచి 8 నెలల్లో మీకు 40 నుంచి 70% రిజల్ట్ అనేది వస్తుందండి. అది వచ్చిన చర్మాన్ని మనం మంచిగా లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఈ కొల్లాజన్ అనేది స్టిమ్యులేషన్ అనేది మొటిమల గుంతల్లో అనేది అవసరం ఉంటుందండి. ఈ మొటిమల గుంతల్లో మనకి ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని అంటే, మీరు పర్సిస్టెంట్ గా ఉంటే దానితోటి మీకు రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మైక్రోడెర్మాబ్రేషన్ అని అంటే సింపుల్ గా స్కిన్ పాలిషింగ్ తోటి చేస్తారండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. అలానే మీకు మైక్రోడెర్మాబ్రేషనే కాకుండా ఇతరత్ర మీకు కెమికల్ పీల్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, కానీ నెమ్మదిగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అయితే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ తో పాటు అడ్వాన్స్డ్ MNRF సబ్సిషన్ RF అనేది చేయించుకోవచ్చు అనమాట. ఈ సబ్సిషన్ RF అనేది ఏంటి అని అంటే, మనకి గుంతలు అయిన దగ్గర కింద బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. అసలు గుంతలు ఎందుకు అవుతాయి అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే చీము వస్తుందో, నేను మీకు చెప్తాను కదండి ఆయిల్ గ్రంథాల చుట్టూరా ఉన్న చీము రావటం, ఆ చీము రావటం తోటి కింద అంతా అతుక్కుపోతుంది అనమాట, చర్మం అంతా డ్యామేజ్ అయిపోతుంది, బ్యాక్టీరియా అంతా అక్కడ చర్మాన్ని తినేస్తుంది. ఆ తినేయటం తోటి చర్మం డ్యామేజ్ అయ్యి కిందకి గుంతలాగా వస్తుంది అనమాట. అక్కడ చర్మం కిందికి ఉన్నప్పుడు ఇలా లాగి కట్టేస్తుంది అనమాట. కింద వాటిని ఫైబ్రోటిక్ బ్యాండ్స్ అని అంటాం. ఇప్పుడు చర్మంలో గుంతలు అని అంటే మనకు తెలుసు కదండి, ఇలా గుంత ఉన్నది కింద బ్యాండ్స్ ఉన్నదానికి బేసికల్ ఏంటంటే ఫైబ్రోటిక్ బ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా కానీ గిన్నెలో మాడిపోయినప్పుడు, మనం ఏదైనా అది లాగుతున్నప్పుడు కింద అతుక్కుపోయి ఉంటుంది. అతుక్కుపోయేది ఎలా వస్తుంది, బ్యాండ్స్ లాగా ఉంటాయి, దాన్ని లాగేస్తుంటే అప్పుడు అది మెల్లగా వచ్చేస్తుంది అనమాట. అలానే గుంతల్ని అలా లాగి కట్టేస్తుంటాయి. ఇప్పుడు ఒక టెంట్ ఉందనుకోండి, ఒక టెంట్ అలా వేసినప్పుడు మనకి 4 దిక్కుల మనం దానికి కరలేసి కడతాం, కానీ మధ్యలో అది గాలికి ఎగురుతూ ఉంటుంది. అది ఎగిరేదాన్ని మనం మధ్యలో పట్టి లాగి కిందికి కట్టేసామనుకోండి, పైకి ఎగరదు ఎంత గాలి వచ్చినా కానీ. అలానే ఈ బ్యాండ్స్ని వాటిని పట్టుకొని ఆపేస్తుంది అనమాట. ఈ బ్యాండ్స్ని మనం మెల్లగా ఒక నీడిల్తో పాస్ చేసి బ్యాండ్స్ని బ్రేక్ చేస్తే దాన్ని సబ్సిషన్ అంటారనమాట, సబ్క్యూటేనియస్ ఇన్సిషన్ అని అంటారు. మనకు ఒక చోట నుంచి అన్ని చోట్లకి మనకు పాస్ చేసి దాన్ని బ్యాండ్స్ ని రిలీజ్ చేసి దాని నుంచి మెల్లగా మనకి అక్కడ కొద్దిగా రీజువినేషన్ అనేది అవుతుంది అనమాట. అయితే మన చర్మం కింద ఉన్న పదార్థాన్ని కొల్లాజన్ అని అంటారు. సో ఈ కొల్లాజన్ అనేది కొత్త కొల్లాజన్ అక్కడ రావాలి. ఆ కొత్త కొల్లాజన్ వస్తేనే గుంత అనేది పైకి లేవటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ గుంత ఉన్నది కిందకి ఇలా బ్యాండ్స్ కట్టి ఉన్నదాన్ని రిలీజ్ చేశాం. ఈ బ్యాండ్స్ రిలీజ్ చేయటం తోటి ఇది గుంత ఫ్రీ ఫ్లోటింగ్ గా ఉంటుంది అనమాట. ఫ్రీ ఫ్లోటింగ్ అని అంటే అది పైకి పుష్ చేస్తే పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పైకి పుష్ చేయడానికి మనం ఏం చేస్తామనంటే, అక్కడ మనం సింపుల్ గా మనకు అక్కడ ఒక కొల్లాజన్ అనేది రీజనరేట్ చేయాలన్నమాట. ఈ కొల్లాజన్ రీజనరేట్ చేయాలని అంటే మనకి అడ్వాన్స్డ్ హైబ్రిడ్ స్కార్ లేజర్స్ తోటి చాలా పాసిబుల్ అవుతుంటుందండి. ఈ హైబ్రిడ్ స్కార్ అంటే ఏంటి, ఇది ఒక డిఫరెంట్ గా ఉంది హైబ్రిడ్ అని అంటే, ఇది డెఫినెట్లీ మంచి హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ అని అంటే మనకి రెండు కాంబినేషన్స్ లో చేస్తున్న లేజర్స్ ని దీన్ని హైబ్రిడ్ అని అంటారు. రెండు లేజర్స్ అని అంటే ఫ్రాక్షనల్ CO2 అని అంటారు కదండి, అలానే దాంతో పాటు ఎర్బియం గ్లాస్ అని ఉంటుంది అనమాట. ఈ రెండు కలిపి ఒకటేసారి ఒకటే షాట్ ఇవ్వటం తోటి మీకు ఏమవుతుంది అని అంటే, చర్మంలో స్కిన్ రీజువనేషన్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. అంటే నియో కొల్లాజినోసిస్ అని అంటారు. నియో అంటే కొత్తది, కొల్లాజిన్ అని అంటే మన చర్మంలో ఉన్న పదార్థం, ఓసెస్ అంటే నియో కొల్లాజినోసిస్ అంటే కొత్తగా చర్మము మనకి లోపల కావటం అనేది, రీప్రొడక్షన్ అనేది జరగటం అనేది ఉంటుంది అనమాట. ఆ కొల్లాజన్ అనేది జరగటం తోటి ఏమవుతుందని అంటే, కింద ఉన్న గుంత కిందకి మనకి స్పేస్ వస్తున్న కొద్దీ గుంత మెల్లగా పైకి వస్తూ ఉంటుందండి. సో ఈ నియో కొల్లాజినోసిస్ అనేది హైబ్రిడ్ స్కార్ లేజర్ తోటి జరగటం తోటి, దానితో పాటు అడ్వాన్స్డ్ మైక్రోనీడ్లింగ్ RF అని అంటారండి, హై ఇంటెన్సిటీ పాస్ చేస్తారండి. అది ఎలా ఉంటుంది అని అంటే చిన్నగా మైక్రో నీడిల్స్ ఉంటాయండి. సో ఈ గుంతలోకి మెల్లగా మైక్రో నీడిల్స్ని పాస్ చేసి దీంట్లో మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది స్టిమ్యులేట్ చేయటం తోటి కింద ఉన్న కొల్లాజన్ స్టిమ్యులేట్ అయ్యి అక్కడ కూడా నియో కొల్లాజినోసిస్ అంటాం, కొత్త కొల్లాజన్ అనేది రీజనరేట్ అవుతూ మెల్లమెల్లగా చర్మంలోకి మెల్లగా వస్తుంది అన్నమాట. సో ఇలా రావటంతో ఏమవుతుందంటే చర్మం అనేది మెయిల్గా ఇలా బెటర్ అవుతూ ఉంటుంది. సో ఇలా బెటర్ అయిన దాంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుందండి. సో ఈ నియో కొల్లాజినోసిస్ అనేది చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. నియో కొల్లాజినోసిస్ అనేది రావటంతో మనకి చర్మంలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మా దగ్గర ఉన్న కాంబినేషన్స్లో సబ్సిషన్ RF, అలానే నియో కొల్లాజినోసిస్ కోసం అని హైబ్రిడ్ స్కార్ లేజర్స్, అలానే అడ్వాన్స్డ్ MNRF
ఎన్ఆర్ఎఫ్ ఇలాంటి కాంబినేషన్స్ చేయటం తోటి మేటి టెక్నాలజీస్ ప్రపంచంలో ఉన్న మేటి టెక్నాలజీస్ ని మనము హైదరాబాద్ కి తీసుకొచ్చామండి. ఖచ్చితంగా మీరు వీటిని ఉపయోగించి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు. మీరు ఎంత గట్టి ప్రయత్నం చేస్తే అంత మంచిగా మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. 6 నుంచి 8 సెషన్లు చేయించుకోవాలని ఏం లేదండి, కంటిన్యూస్ కూడా సెషన్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనే వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మొటిమల గుంతల గురించి నేను మీకు ఇవాళ వివరించానండి. తప్పకుండా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి చూయించుకొని ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకుంటే బెటర్ అవుతుంది అనే దాని గురించి మీరు మాతో డిస్కస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, మీకు మొటిమల గుంతలు తోటి ఎవరైనా బాధపడుతున్నారు, అసలు ఈ ట్రీట్మెంట్ లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఎటువంటి ట్రీట్మెంట్ నేను తీసుకోను అని బాధపడుతున్న వాళ్ళకి మీరు భుజం తట్టి చెప్పొచ్చండి. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అమ్మకి గానీ, నాన్నకి గానీ, అక్కకి గానీ, చెల్లెలకి గానీ, అన్నకి గానీ, తమ్ముడికి గానీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఖచ్చితంగా ఎవరికైనా గానీ మీరు షేర్ చేసి వాళ్ళకి భుజం తట్టి చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయని, కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దని చెప్పండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇండివిజువల్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై లేక టెక్స్ట్ రిప్లై అనేది చేస్తానండి. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.